చంద్రబాబుపై నమ్మకం, ఏపీకి పారిశ్రామిక వరం. అసలే కొత్త రాష్ట్రం. మౌలిక వసతులు, విద్యుత్తు, నీరు, రాయితీలు ఎంతవరకు అందుతాయో తెలీదు. రాష్ట్రంలో పరిస్థితులు సర్దుకోడానికే సమయం పడుతుంది. అలాంటప్పుడు పరిశ్రమలకు అనుమతులెప్పుడొస్తాయో చెప్పలేం. అయినా పరిశ్రమలు నవ్యాంధ్రకు వరస కట్టాయి. కారణం చంద్రబాబు మీదున్న నమ్మకం. 4.5 ఏళ్లలో 15.48 లక్షల కోట్లు పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. 1.77 లక్షల కోట్లతో 810 పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. 2.51 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి లభించింది. మరో 5.27 లక్షల కోట్ల పెట్టుబడులతో 1211 ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో మరో 7.66 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి రంగాల్లో అత్యధిక వృద్ధి రేటును సాధించి సులభతర వాణిజ్యంలో దేశంలో నెంబర్ 1 గా నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఇదంతా ఒక్క రోజులోనో, ఒక్క చిటిక వేస్తేనో జరగలేదు. 4.5 సంవత్సరాలు రాత్రింబవళ్ళు వచ్చేసాం. దీనికోసం ప్రపంచం అంతా తిరిగాం, చాలా దేశాలు తిరిగాం, దావోస్ రెగ్యులర్గా వెళ్ళాం, అనునిత్యం ప్రమోట్ చేశాం. ఇక్కడ ఒకటి, గవర్నమెంట్కి వ్యక్తిగతంగా నాకు కూడా ఉండే క్రెడిబిలిటీ ఉపయోగపడింది. పరిశ్రమలకు నిరంతర విద్యుత్తు చంద్రబాబు పాలనా సామర్థ్యంతోనే సాధ్యమైంది. 12 పారిశ్రామిక విధానాలు తేవడం, దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో రూపాయి అవినీతి లేకుండా అన్ని అనుమతులు ఇవ్వడం చంద్రబాబు పాలనలోనే సాధ్యమైంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు సహకరించకపోయినా మనకుండే విశ్వసనీయతతో, మనం ఉండే ప్రొయాక్టివ్నెస్ తో ఎక్కడికక్కడ ప్రమోట్ చేస్తున్నాం. ఇందులో మీరు చూస్తే స్టీల్ ప్లాంట్ కెనక్కిపోయారు, మనం ముందుకెళ్తున్నాం. అదే మరి దుగ్గిరాజపట్నం పోర్ట్ పెట్టమంటే పెట్టలేదు. మనం ఆల్టర్నేటివ్ గా రామాయణపట్నం పోర్ట్ పెట్టేస్తున్నాం. అదే పెట్రోకెమికల్ కారిడార్ ని చేయమంటే చేయకుండా చాలా మినమేషాలు లెక్కేశారు, మనకు చాలా అన్యాయం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు రాష్ట్రంలో కియా, హీరో వంటి పరిశ్రమలు వేళ్లూనుకున్నాయి. ప్రత్యేక హోదా లేకపోయినా, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం సహకరించకపోయినా, ఇన్ని పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడం ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యం.